నమస్కారం అండి. ఈరోజు మనం క్యాట్రాక్ట్ సర్జరీ ఎలా చేస్తామో మీకు నేను చూపిస్తాను. ఈ సర్జరీ నేను మా ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నాను. ఈ పేషెంట్ది మామూలుగా ఒక సింపుల్ కార్టికల్ క్యాట్రాక్ట్, మరీ అంత కష్టమైన క్యాట్రాక్ట్ కాదు. మీకు మొట్టమొదటిగా మేము ఏం చేస్తామంటే పేషెంట్ని పడుకోబెట్టేసి కన్ను కదలకుండా ఒక క్లిప్ ద్వారా కంటిని ఓపెన్ చేసి మనం పేషెంట్కి డ్రాప్స్ ద్వారా అనెస్థీజియా ఇచ్చి కంటి లోపలికి వెళ్ళిపోతాం. ఈ కంటికి లోపలికి వెళ్ళిన తర్వాత నేను ప్రస్తుతం ఏం చేశానంటే ఒక ఈ ఇంక్ లాంటి పదార్థంతో ఆ శుక్లం ఏదైతే ఉందో దాని మీద ఉన్న పొర కోసం రంగు కలర్ రావడానికి ఆ ఇంక్ లాంటి పదార్థం వాడాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు ఒక చిన్న నీడిల్, బెంట్ నీడిల్ ద్వారా, సూది ద్వారా నేను లోపలికి వెళ్ళి ఆ క్యాట్రాక్ట్ మీద ఉన్న పొర ఏదైతే ఉందో దాన్ని గుండ్రమైన ఆకారంలో ఒక కంట్రోల్డ్ ఓపెనింగ్ చేస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే మేము ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ పొరకి ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మనం ఆ పొర లోపల ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ పోర్ట్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ పోర్ట్ ఎందుకంటే నా రెండో చేయి కూడా వాడుకోవడానికి, దాంతో మనం రెండు చేతులతో ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నానంటే ఒక సిరింజ్లో సెలైన్ తీసుకొని ఆ పొరకి శుక్లానికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే తయారు చేసుకోవడానికి నేను నీటి ద్వారా ఆ పొరకి శుక్లానికి మధ్యలో నీరు ఇంజెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పొర, క్యాట్రాక్ట్ రెండు విడిగా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నా ఫేకో ప్రోబ్ తీసుకొని దాని ద్వారా సెకండ్ ఇన్స్ట్రుమెంట్, ఇంకొక రెండో ఇన్స్ట్రుమెంట్ తీసుకొని కంటి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే గట్టి భాగం ఉందో శుక్లాన్ని దాన్ని ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ శుక్లం ఏదైతే ఉందో దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ వస్తున్నాను. దీనిలో ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే నేను మధ్య భాగాన్ని పట్టుకొని దాన్ని చిన్నగా ముక్కలు చేసుకుంటూ దాన్ని ఏదైతే ఆ శుక్లం ఉందో ఆ చిన్న ఫేకో ప్రోబ్లోంచి, అంటే ఆ ప్రోబ్ ఏదైతే ఉందో దేని ద్వారా ఈ శుక్లం ముక్కలు ముక్కలుగా లోపలికి వెళ్ళి తీసేస్తుందో అది కేవలం 2.8 మిల్లీమీటర్సే ఉంటుంది. దాంట్లో లోపల నెట్టుకుంటూ వస్తున్నాం. అలాగే ఇప్పుడు మొత్తం మిగిలిపోయిన ముక్కల్ని కూడా ఆ ఫేకో ప్రోబ్లోంచి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆఖరి సమయంలో మనకి కేవలం చిన్న చిన్న ముక్కలే మిగిలాయి, అది కూడా తీసేసాను. ఇప్పుడు ఈ ఫేక్రో ప్రోబ్ని తీసేసి మార్చేసి నేను ఇంకొక పల్సటి సన్నటి ప్రోబ్ తీసుకొని దాని ద్వారా ఏదైతే ఉందో ఈ బయట ఉన్న ఈ కార్టికల్ మ్యాటర్, అంటే మీకు బయట ఈ పీచులాగా కనిపిస్తుందో దాన్ని కూడా తీసేస్తాను. అప్పుడు మీకు స్పష్టంగా ఏ పొరలో అయితే మనం లెన్స్ పెట్టబోతామో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రోబ్ నేను తీసుకొస్తున్నానో దీన్ని ఇరిగేషన్ ఆస్పిరేషన్ ప్రోబ్ అంటాం. ఈ ఇరిగేషన్ ఆస్పిరేషన్ ప్రోబ్ ద్వారా మీకు ఒక భాగం నుంచి నీరు వస్తుంది, ఒక భాగం నుంచి మీకు సక్షన్ ద్వారా అది మొత్తం ఫీల్ చేస్తుంది. ఇప్పుడు మీకు స్పష్టంగా క్లియర్గా ఆ ఏదైతే మిగిలిపోయిన కార్టికల్ మెటీరియల్ ఉందో అది మొత్తం తీసేస్తున్నాను. మీకు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మీకు వెనకాల మంచిగా ఎర్రగా కనిపిస్తున్న భాగం ఏదైతే ఉందో అది రెడ్ గ్లో అంటాం, ఫండస్ గ్లో అంటాం. అది మామూలు, అది నార్మలే. అది మామూలుగా వెనకాల నుంచి రెటినా నుంచి వెలుతురు ఎప్పుడైతే వెనక్కి మన వైపు వస్తుందో అది మీకు అట్లా ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక విస్కో ఎలాస్టిక్ మెటీరియల్ నింపుతున్నాను. దీని ద్వారా మన కన్ను నిండుగా ఉంటుంది, కన్ను లెన్స్ పెట్టడానికి చోటు దొరుకుతుంది. ఇప్పుడు మీకు నేను లెన్స్ మేము ఎట్లా లోడ్ చేస్తామో, ఒక ఏదైతే మీకు ఇంత పెద్ద లెన్స్ అంత చిన్న సర్జికల్ ఇన్సిషన్ నుంచి లోపలికి ఎట్లా తోస్తామో మీకు చూపిస్తున్నాను. ఈ లెన్స్ లోడ్ చేసేసుకొని మీకు ఇట్లాంటి ఒక ఇంజెక్టర్లో పెట్టుకొని ఆ లెన్స్ ముందరికి నెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు లెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్టర్లో ఉంది. ఇప్పుడు ఆ చిన్న రంధ్రం ద్వారా ఆ ట్యూబ్లోంచి మేము ఆ పెద్ద లెన్స్ నెట్టుకుంటూ వచ్చేసాం. దీన్ని ఫోల్డబుల్ లెన్స్ అంటారు. ఈ లెన్స్ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మీకు ఒకటి ఉన్నో ఆ లెన్స్కి రెండు పెద్ద పొడుగు బయట ఏదైతే కాళ్ళలాగా ఉన్నాయో దాన్ని హ్యాప్టిక్స్ అంటాం. ఈ హ్యాప్టిక్స్ ద్వారా ఆ లెన్స్ ఏదైతే గుండ్రమైన భాగం మధ్యలో ఉంటుంది, అప్పుడు పేషెంట్కి ఏదైతే ఉందో స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది మీకు. అలాగే మీకు ఈ లెన్స్లో
చాలా రకం మధ్యలో ఎన్నో గుండ్రమైన రింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ రింగ్ ఈ లెన్స్ ఏదైతే ఉందో ఇది మల్టీఫోకల్ లెన్స్. ఈ మల్టీఫోకల్ లెన్స్ ఏదైతే ఉంటుందో మామూలుగా మనం ఎవరికైతే పేషెంట్స్కి దూరము దగ్గర రెండు ఒకటే లెన్స్లో కనిపించాలంటే ఈ మల్టీఫోకల్ లెన్స్ వాడతాం. ఈ పర్టికులర్ లెన్స్ ఏదైతే ఉందో ఇది ఒక హైడ్రోఫిలిక్ లెన్స్. ఈ హైడ్రోఫిలిక్ మల్టీఫోకల్ లెన్స్ మనం ఈ పేషెంట్కి పెట్టాం. ఇప్పుడు సర్జరీ అయిపోయింది, కన్నుని తిరిగి మనం దాని ఆకారంతో నీళ్లు నింపేసి దాన్ని తిరిగి దాని ఆకారానికి తెచ్చేస్తున్నాం.